యెహోషువ గ్రంథం 3:7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని, ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదునట్లు నేను వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోవా యెహోషువతో చెప్తున్న మాట, మోషేకు నేను తోడయున్నట్టు మీకును నేను తోడై ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మీకు ఈరోజు నుండి తోడయుండి అద్భుత క్రియలు చేయబోతూ ఉన్నాడు. నేడు వారి కన్నులేదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని దేవుడు సెలవిచ్చాడు. ఇన్ని రోజుల నుండి నేను గొప్ప అవ్వట్లేదు, నేను ఇంకా అధికంగా అభివృద్ధి పొందట్లేదని మీరు బాధపడుతున్నట్లయితే, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టే దినం ఇదే దినం కాబట్టి ధైర్యం వహించండి. తప్పక దేవుడు మిమ్మల్ని గొప్ప చేసి ఆయన మీకు తోడయుండి నడిపించి అద్భుతము జరిగించి మీరు వెళ్ళు ప్రతి స్థలమును మీరు స్వాధీనపరచుకునేలా దేవుడు మీకు గొప్ప చేసి మిమ్మల్ని గొప్ప చేసి ఆశీర్వదించి ఈరోజు నుండే మీకు మేలు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, యెహోషువతో మీరు చెప్పినారు నాయన, మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటానన్నారు. ఆ వాగ్దానం ఇదే దినం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నాయన, వారు చేయి ప్రతి ప్రయత్నంలో తోడై ఉండండి. దేవాని స్తోత్రం, వారిని ఇదే దినం దేవ గొప్ప చేయ మొదలు పెడతానని సెలవిచ్చిన దేవుడు, ఇదే దినము నుండి వారిని గొప్ప చేయండి, ఆదుకోండి, ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదము వారు వెంబడి వచ్చునుగాక, ఐశ్వర్యము వారు వెంబడి వచ్చునుగాక. గొప్ప చేసి ఆశీర్వదించమని, తోడయుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడయుండి మీదే దినము నుండి దేవుడు మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెట్టునుగాక.